హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్ నిధికి సంబంధించి రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇయర్లీ ఎకరానికి వచ్చేసేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఫ్రెండ్ సో అయితే అయితే మూడు విడతలుగా వేయడం జరుగుతుంది ఫ్రెండ్ సంవత్సరానికి సో ఈ విడతకు సంబంధించి టూ థౌజండ్ రూపీస్ అనేది బ్యాంక్ అకౌంట్లో పని చేయాలి లేదన్న విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్ సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ చివరి వరకు చూస్తే ఇది అర్థమవుతుంది ఫ్రెండ్ సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ అని టైప్ చేయండి ఫ్రెండ్ సో టైప్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది చూడండి సో దీని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్ సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫార్మర్ కార్నర్ అని ఉంది కదా ఈ ఫార్మర్ కార్నర్లోకి వెళ్ళి ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడైతే మనకు ఎవరెవరికి టూ థౌజండ్ రూపీస్ పని అనేది బెనిఫిషియరీ లిస్ట్ అయితే మనకైతే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్ సో ఇది ఎలా చూపిస్తుంది అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ చూడండి బెనిఫిషియరీ లిస్ట్ అండర్ పిఎం కిసాన్ అని ఉంది కదా సో దీని కింద చూడండి స్టేట్ అని అడుగుతుంది సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మీ ల్యాండ్ అయితే ఏ స్టేట్లో ఉంది అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ మీ ల్యాండ్ ఉన్న ఏరియా డీటెయిల్స్ ఫ్రెండ్ ఇక్కడ స్టేట్ అడుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి డిస్టిక్ అడుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సబ్ డిస్టిక్ అడుగుతుంది ఇక్కడ అయితే సబ్ డిస్టిక్ ఉన్నట్లయితే ఎంటర్ చేసాను ఫ్రెండ్ సో సబ్ డిస్ట్రిక్ట్ అనేది అంటే ఏం లేదు ఫ్రెండ్ మన మండలం అడుగుతుంది సో ఆ మండలం ఎంటర్ చేయండి ఇలాగ బ్లాక్ అడుగుతుంది ఫ్రెండ్ సో ఇలాగ బ్లాక్ కూడా ఎంటర్ చేసాను ఫ్రెండ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ విలేజ్ అడుగుతుంది సో మీరు ఏ విలేజ్కి సంబంధించిన వాళ్ళు సో ఆ విలేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గెట్ రిపోర్ట్ అని ఉంది సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసినప్పుడు మీరు ల్యాండ్ ఉన్న ఏరియాకి సంబంధించిన రైతులందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్ సో వీళ్ళకైతే కంపల్సరీగా అయితే పిఎం వేసిన టూ థౌజండ్ రూపీస్ అయితే వీళ్ళ అకౌంట్లోనైతే పడిపోయిన వాళ్ళ డీటెయిల్స్ ఫ్రెండ్ ఇవన్నీ సో ఈ విధంగానైతే మనం బెనిఫిషియరీ లిస్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఒకవేళ మనకు ఏదైనా కారణం చేత మనకు మనీ పర్లేదు అనుకోండి దానికి వచ్చేసేసి ఆధార్ కార్డ్ అనేది సరిగ్గా ఎంటర్ చేయకపోవడం అండ్ లాంటి కారణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్ సో దానికి సంబంధించిన మన ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే ఇక్కడ ఫార్మర్ కార్నర్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ అని ఉంది కదా సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్ ఒకవేళ మనకు ఆధార్ నెంబర్ రాంగ్గా ఎంటర్ చేసినప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ కోడ్ ఉంది కదా ఇది ఎంటర్ చేసినప్పుడు మనకు ఈ ఆధార్ నెంబర్ అయితే ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ఆధార్ నెంబర్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇదైతే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది ఫ్రెండ్ సో అలాగే ఇక్కడ ఫార్మర్ కార్నర్లోకి రండి ఇక్కడ ఫస్ట్ చూడండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే కొత్తగా ఆన్లైన్లో దీనికి ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళకైతే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్ సో ఈ న్యూ ఫార్మర్ కా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి వాళ్ళైతే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ అలాగే ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నాము ఎడిట్ ఆధార్ అని ఉంది ఆధార్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దీని అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంది సో బెనిఫిషరీ యాక్టివ్లో ఉన్నాడా డియాక్టివ్లో ఉన్నాడా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇక్కడ చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏమైతే ఇవ్వాలంటే ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్ ఇవ్వండి అలాగే అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ నెంబర్ ఇవ్వండి అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇచ్చైతే మనమైతే మన బెనిఫిషియరీ యొక్క అయితే మనమైతే ఆన్లైన్లోనైతే ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్ అలాగే ఇక్కడ ఫార్మర్ కార్నర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కిందకి రండి ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ సిఎస్ఆర్ ఫార్మ్ ఫార్మర్ అని ఉంది సో ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో చేసుకున్నారో వాళ్ళైతే సెల్ఫ్ రిజిస్టర్ కిందకు వస్తారు ఫ్రెండ్ సో వాళ్ళకి సంబంధించిన స్టాటస్ను అయితే మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సో మనం దీని మీద ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ మళ్ళీ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది సో ఈ ఆధార్ నెంబర్ అలాగే ఇక్కడ ఇమేజ్ ఎంటర్ చేస్తే సో ఈ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ యొక్క స్టాటస్ అయితే మనం ఇక్కడ ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్ అలాగే ఇక్కడ ఫార్మర్ కార్నర్ ఉంది మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లోకి రండి డౌన్లోడ్ కిసాన్ మొబైల్ యాప్ అని ఉంది సో దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్ సో మనం అదైతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ డౌన్లోడ్ అనేది దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన లింక్ అయితే మన మొబైల్కి వస్తుంది ఫ్రెండ్ సో మన మొబైల్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇలాగైతే మనం ఈ ప్రధానమంత్రి గారు అకౌంట్లో చేసిన టూ థౌజండ్ రూపీస్ అనేది మన అకౌంట్లో పనియా లేదా అలాగే దానికి సంబంధించిన బెనిఫిషరీ లిస్ట్ అనేది మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలోనైతే తెలుసుకున్నాం ఫ్రెండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్ అలాగే దీనికి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్ సో ఈ వీడియో ఎంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్